హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్న పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా బాగా ఇష్టపడే ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలనేది నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా నేను రైస్ని ఉడికించుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్నాను చూడండి. చక్కగా నేను రైస్ని ముందే ఒక గంట పాటు నానబెట్టుకొని అన్నాన్ని ఉడికించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా ఆరబెట్టుకోవటం వల్ల ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి మనం చేస్తున్న రైస్కి తగినంతగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఇప్పుడు రెండు కోడిగుడ్లను వేసుకుంటున్నాను. ఇక్కడ నేను రెండు కోడిగుడ్లు వేస్తున్నాను కదా, మీకు కావాలి అనుకుంటే ఇంకొక రెండు కూడా ఎగస్ట్రా వేసుకోవచ్చు. ఒకసారి దీన్ని గరిటెను తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఈ ఎగ్ అనేది చిన్న చిన్న పీసులు అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆయిల్లో ఈ విధంగా ఎగ్ను వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదు, నీచు వాసన అనేది అస్సలు రాదు. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి ఈ విధంగా ఫస్ట్ ఎగ్నే వేసుకోవాలి. ఇది మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుము కూడా ఒక గుప్పెడు వరకు వేసుకుందాం. ఇది వేయటం వల్ల ఫ్రైడ్ రైస్కి కమ్మటి వాసన వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు వరకు క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాం. అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. దీంట్లోకి కారాన్ని వేయకూడదు, పచ్చిమిర్చిని వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్కి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఇలా ఈ ముక్కల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకుని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో దీన్ని కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఈ ముక్కలు అనేది కచ్చా బిచ్చగా ఫ్రై అయితే సరిపోతుంది. కచ్చా బిచ్చగా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా అవ్వకూడదు ఈ ముక్కలు అనేది. 1 నిమిషం కలిపిన తర్వాత 1/2 చెంచా జీలకర్ర పొడి, అలాగే 1/2 చెంచా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వరకు తీసుకున్నాను కదా. ఒకసారి గరిటెతో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులు వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది. సేమ్ మనం షాప్లో కొన్న విధంగానే ఉంటుంది. అలాగే 1 స్పూను సోయా సాస్ను కూడా వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూను వెనిగర్ను కూడా వేసుకుందాం. ఇవి నా దగ్గర ఉన్నాయని వేశాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేవు అంటే కూడా స్కిప్ చేయొచ్చు. వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ను కూడా తీసుకోవాలి. ఈ పొడులు ఇప్పుడు వేయటం వల్ల చక్కగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నం వేసినాక కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, ముందే వేసుకోవాలి పొడులు అనేది. ఇప్పుడు దీంట్లోకి అన్నాన్ని వేసుకుందాం. మనం ముందుగానే రైస్ని అనేది చక్కగా ఆరబెట్టుకున్నాం కదా, తేమ అనేది లేకుండా. ఈ విధంగా రైస్ని వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది హైలోనే ఉండాలి. హైలో ఉండటం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా రైస్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇంకా నీచు వాసన అనేది కూడా అస్సలు రాకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నాన్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి దీన్ని టేస్ట్ చూసుకొని ఉప్పు మసాలాలు కరెక్ట్గా సరిపోయినాయా లేదా అనేది చూడాలి. ఉప్పు మసాలాలు కరెక్ట్గా ఉంటేనే నీచు వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఫైనల్గా ఉల్లికాడల్ని నేను చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి దీన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా చాలా చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఏ విధంగా ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనేది మీకు అర్థమైంది కదా.
మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియో మీకే ముందుగా వస్తుంది, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.